మన టాలీవుడ్ ఇండస్ట్రీలో 80s 90s నుంచి స్టిల్ చాలా మంది కామెడీ యాక్టర్స్ అయితే ఉన్నారు. వీళ్ళ యొక్క వైఫ్స్ చాలా మందికి అయితే తెలియకపోవచ్చు. అండ్ ఈ వీడియోలో మీకు మన కామెడీ యాక్టర్స్ వాళ్ళ యొక్క రియల్ వైఫ్స్ ఎవరు ఈ వీడియోలో చూద్దాం. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, వీళ్ళని వరకు సపోర్ట్ చేయొచ్చు కదా. అండ్ ఫస్ట్ యాక్టర్ చూసుకుంటే 80s 90s నుంచి స్టిల్ చాలా మూవీస్లో నటిస్తున్న బ్రహ్మానందం గారు. అండ్ ఈయన యొక్క రియల్ లైఫ్ వైఫ్ నేమ్ చూసుకుంటే లక్ష్మీ గారు. నెక్స్ట్ అనదర్ లెజెండరీ యాక్టర్, ప్రెజెంట్ మన మధ్య లేకపోయినా సప్పటికీ ఒక టైంలో ఎంతో ఫేమస్ అయిన కామెడీ యాక్టర్ ఎంఎస్ నారాయణ గారు. అండ్ ఈయన యొక్క రియల్ లైఫ్ వైఫ్ నేమ్ చూసుకుంటే ఎంవి కళ. నెక్స్ట్ అనదర్ ఫేమస్ కామెడీ యాక్టర్ వేణుమాధవ్ గారు. అండ్ ఈయన కూడా చాలా మంది మూవీస్లో ఈయనైతే కామెడీ రోల్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈయన యొక్క రియల్ వైఫ్ నేమ్ చూసుకుంటే శ్రీవాణి. నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్, ఒక టైంలో హీరోగా చేస్తూనే చాలా మూవీస్లో కామెడీగా యాక్టింగ్ చేసిన అలీ గారు. అండ్ ఈయన కూడా స్టిల్ చాలా మూవీస్లో సపోర్టింగ్ రోల్ చేయడం జరుగుతుంది. అండ్ ఈయన యొక్క రియల్ వైఫ్ నేమ్ చూసుకుంటే జుబేదా సుల్తాన్ బేగం. నెక్స్ట్ అనదర్ కామెడీ యాక్టర్, రీసెంట్గా వచ్చిన బల్గా మూవీతో ఎంతో ఫేమస్ అయిన కామెడీ యాక్టర్ ప్రియదర్శ్. అండ్ ఈయన కూడా చాలా మూవీస్లో హీరోగా కామెడీ రోల్ అయితే ఎక్కువ కనబడడం జరుగుతుంది. అండ్ ఈయన యొక్క రియల్ వైఫ్ నేమ్ చూసుకుంటే రిచా శర్మ. నెక్స్ట్ అనదర్ ఫేమస్ కామెడీ యాక్టర్, 30 Industries అంటూ ఎంతో ఫేమస్ అయిన పృథ్వీరాజ్ గారు. అండ్ ఈయన కూడా చాలా మూవీస్లో సపోర్టింగ్ రోల్ అనే కామెడీగా చేయడం జరిగింది. అండ్ ఈయన యొక్క రియల్ వైఫ్ నేమ్ చూసుకుంటే ఏ కవిత. నెక్స్ట్ అనదర్ ఫేమస్ కామెడీ యాక్టర్, ప్రెజెంట్ చాలా మూవీస్లో ఫాదర్ రోల్ అయితే ఎక్కువగా కనబడడం జరుగుతుంది. ఒక టైంలో చాలా మూవీస్లో సపోర్టింగ్ రోల్ ఆడిన హీరో కూడా చేయడం జరిగింది, పోసాని కృష్ణమురళి గారు. అండ్ ఈయన యొక్క రియల్ వైఫ్ నేమ్ చూసుకుంటే కుష్మా లత. నెక్స్ట్ అనదర్ ఫేమస్ కామెడీ యాక్టర్, రీసెంట్గా జబర్దస్త్లో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది కృష్ణ భగవాన్ గారు. అండ్ ఈయన కూడా చాలా మూవీస్లో సపోర్టింగ్ రోల్లో కామెడీగా అయితే చేయడం జరిగింది. అండ్ ఈయన యొక్క రియల్ వైఫ్ నేమ్ చూసుకుంటే లక్ష్మీ చౌదరి. నెక్స్ట్ అనదర్ కామెడీ యాక్టర్, ఒక టైంలో ఎంతో ఫేమస్ అన్న టాప్ మోస్ట్ హీరో, ప్రజెంట్ అయితే చాలా మూవీస్లో సపోర్టింగ్ రోల్ చేయడం జరుగుతుంది ఉత్తేజ్ గారు. అండ్ ఈవిడ యొక్క రియల్ వైఫ్ నేమ్ చూసుకుంటే పద్మావతి. నెక్స్ట్ అనదర్ ఫేమస్ కామెడీ యాక్టర్, ప్రజెంట్ మన మధ్య లేకపోయినప్పటికీ ఒక టైంలో ఎంతో ఫేమస్ అయిన కామెడీ యాక్టర్ ధర్మవరపు సుబ్బారావు గారు. అండ్ ఈయన కూడా చాలా మూవీస్లో సపోర్టింగ్ రోల్ చేయడం జరిగింది. అండ్ ఈయన యొక్క రియల్ వైఫ్ నేమ్ చూసుకుంటే వరలక్ష్మి. నెక్స్ట్ అనదర్ యాక్టర్, యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ చాలా మూవీస్లో కామెడీ యాక్టర్గా చేస్తున్న వైభవ్ వర్ష. అండ్ రీసెంట్గా వచ్చిన బేబీ మూవీలో కూడా తనైతే నటించడం జరిగింది. అండ్ ఈయన యొక్క రియల్ వైఫ్ నేమ్ చూసుకుంటే అక్షర. నెక్స్ట్ అనదర్ ఫేమస్ కామెడీ యాక్టర్, ప్రజెంట్ చాలా మూవీస్లో ఫాదర్ రోల్ అయితే ఎక్కువ కనపడడం జరుగుతుంది. ఒక టైంలో 80s 90s చాలా మూవీస్లో ఈయనైతే సపోర్టింగ్ రోల్ అన్న హీరో కూడా చేయడం జరిగింది, రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ ఈయన యొక్క రియల్ వైఫ్ నేమ్ చూసుకుంటే విజయ్ చాముండేశ్వరి. నెక్స్ట్ అనదర్ ఫేమస్ కామెడీ యాక్టర్, ప్రెజెంట్ మూవీస్కి అయితే దూరంగా ఉండడం జరిగింది. ఒక టైంలో 80s 90s ఎంతో ఫేమస్ అయిన కామెడీ యాక్టర్ బాబు మోహన్ గారు. అండ్ ప్రెజెంట్ అయితే పొలిటికల్లో అయితే బిజీగా ఉండడం జరుగుతుంది. అండ్ ఈయన యొక్క రియల్ వైఫ్ నేమ్ చూసుకుంటే ఇంద్రజ విజయకి లక్ష్మి. నెక్స్ట్ అనదర్ కామెడీ యాక్టర్, జబర్దస్త్ నుంచి మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చిన ధనరాజ్. అండ్ ఈయన కూడా ప్రజెంట్ చాలా మూవీస్లో సపోర్టింగ్ రోల్ అలానే కామెడీగా అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఈయన యొక్క రియల్ లైఫ్ వైఫ్. నెక్స్ట్ అనదర్ ఫేమస్ లెజెండరీ యాక్టర్, 80s 90s ఎంతో ఫేమస్ అన్న టాప్ మోస్ట్ హీరో, ప్రజెంట్ అయితే మూవీస్కి అయితే దూరంగా ఉండడం జరిగింది సుధాకర్ గారు. అండ్ ఈయన యొక్క రియల్ లైఫ్ వైఫ్ నేమ్ చూసుకుంటే లక్ష్మీ కుమారి. నెక్స్ట్ అనదర్ ఫేమస్ కామెడీ యాక్టర్, ప్రజెంట్ మన మధ్య లేకపోయినప్పటికీ ఒక టైంలో చందమామ, కొత్త బంగారు లోకం ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్లో సపోర్టింగ్ రోల్లో కామెడీగా యాక్టింగ్ చేసిన అచ్యుతి ప్రసాద్. అండ్ ఈయన యొక్క రియల్ వైఫ్ నేమ్ చూసుకుంటే విజయ నిర్మల. నెక్స్ట్ అనదర్ ఫేమస్ లెజెండరీ కామెడీ యాక్టర్, ప్రజెంట్ అయితే మూవీస్లో అవకాశాలు రాక యూట్యూబ్ ఛానల్లో రన్ చేస్తున్న ఎల్బి శ్రీరామ్ గారు. అండ్ ఈయన కూడా ఎంతో ఫేమస్ అయిన టాప్ మోస్ట్ కామెడీ యాక్టర్. అండ్ ఈయన యొక్క రియల్ వైఫ్ నేమ్ చూసుకుంటే లక్ష్మి.
నెక్స్ట్ అనదర్ కామెడియన్ యాక్టర్ జబర్దస్త్ నుంచి మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సకలక శంకర్ అండ్ ఈయన కూడా చాలా మూవీస్ లో హీరో కూడా చేయడం జరిగింది అండ్ ప్రెజెంట్ చాలా మూవీస్ లో సపోర్టింగ్ రోల్ నెగటివ్ రోల్ కూడా చేస్తున్నారు అండ్ ఈయన యొక్క రియల్ లైఫ్ వైఫ్ నేమ్ చూసుకుంటే పార్వతి. నెక్స్ట్ అనదర్ యాక్టర్ తాగుడు అలవాటు లేనప్పటికీ తాగుపోతు రమేష్ అనే పేరుతో ఎంతో ఫేమస్ అయిన తాగుపోతు రమేష్ అండ్ ఈయన కూడా చాలా మూవీస్లో సపోర్టింగ్ రోల్ అలానే కమెడియన్గా అయితే చేయడం జరిగింది అండ్ ఈయన యొక్క రియల్ లైఫ్ వైఫ్ నేమ్ చూసుకుంటే స్వాతి. నెక్స్ట్ అనదర్ కమెడియన్ యాక్టర్ ఒక టైంలో హీరోగా చేస్తూనే చాలా మూవీస్లో సపోర్టింగ్ రోల్ అలానే కమెడియన్గా చేస్తున్న శివారెడ్డి గారు అండ్ ఈయన కూడా ప్రజెంట్ చాలా మూవీస్లో సపోర్టింగ్ రోల్ చేయడం జరుగుతుంది అండ్ ఈయన యొక్క రియల్ లైఫ్ వైఫ్. నెక్స్ట్ అనదర్ కమెడియన్ యాక్టర్ ఒక టైంలో న్యూస్ రిపోర్టర్గా చేసి మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బిత్తిరి జత్తి అండ్ ఈయన కూడా ప్రజెంట్ చాలా మూవీస్లో సపోర్టింగ్ రోల్ అలానే కమెడియన్గా అయితే యాక్టింగ్ చేయడం జరుగుతుంది అండ్ ఈయన యొక్క రియల్ లైఫ్ వైఫ్. నెక్స్ట్ అనదర్ యాక్టర్ జబర్దస్త్లో బుల్లితెర కమలాసన్ అంటే మన గెటప్ సీన్ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ ఈయన కూడా ప్రజెంట్ చాలా మూవీస్లో కమెడియన్గా అయితే చేయడం జరుగుతుంది అండ్ ఈయన యొక్క రియల్ లైఫ్ వైఫ్ నేమ్ చూసుకుంటే సుజాత శ్రీనివాస్. నెక్స్ట్ అనదర్ కమెడియన్ యాక్టర్ జబర్దస్త్ నుంచి మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆటో రామ్ప్రసాద్ అతని కామెడీ కంటే ఇతని టైమింగ్ పంచెస్కే ఇతనికి ఎంతోమంది ఫ్యాన్స్ అయితే ఉండడం జరిగింది అండ్ ఈయన యొక్క రియల్ లైఫ్ వైఫ్ నేమ్ చూసుకుంటే అరుణ. నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ ఇరా కార్పి జబర్దస్త్లో ఎంతో ఫేమస్ అయినప్పటికీ జబర్దస్త్కి గుడ్ బై చెప్పి తినైతే ఓన్ బిజినెస్ అయితే పెట్టుకోవడం జరిగింది అండ్ ఈయన కూడా చాలా మూవీస్లో సపోర్టింగ్ రోల్ చేయడం జరిగింది అండ్ ఈయన యొక్క రియల్ లైఫ్ వైఫ్ నేమ్ చూసుకుంటే లక్ష్మీ ప్రసన్న. నెక్స్ట్ అనదర్ ఫేమస్ కమెడియన్ యాక్టర్ జబర్దస్త్ నుంచి మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రచ్చ రవి అండ్ ఈయన కూడా చాలా మూవీస్లో కమెడియన్గా అయితే కనబడడం జరుగుతుంది అండ్ ఈయన యొక్క రియల్ లైఫ్ వైఫ్. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ కమెడియన్ యాక్టర్ సత్యం రాజేష్ చాలామంది అయితే చూసారనుకుంటున్నాను మిర్చి అలానే సత్యం చాలా మూవీస్ ఈయనైతే కమెడియన్గా సపోర్టింగ్ రోల్ చేయడం జరిగింది అండ్ ఈయన ప్రజెంట్ అయితే మూవీస్కి అయితే దూరంగా ఉండడం జరిగింది అండ్ ఈయన యొక్క రియల్ లైఫ్ వైఫ్ నేమ్ చూసుకుంటే పల్లవి. అండ్ ఇది ఫ్రెండ్స్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ అయిన టాప్ మోస్ట్ కమెడియన్ యాక్టర్స్ వాళ్ళ యొక్క రియల్ లైఫ్ హస్బెండ్స్ అండ్ వైఫ్స్ అనేది డెఫినెట్గా మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు ఎలా వెళ్ళే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.